తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఒక పక్క ఎండలు తారత్తిస్తూ ఉంటే మరోపక్క చికెన్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. నెల వ్యవధిలో చూస్తుండగానే చికెన్ ధరలు రోజురోజుకి కొండెక్కుతున్నాయి. గత వారంలో 300 రూపాయలు దాటిన చికెన్ ధర ఈ ఆదివారం మరింతగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో చికెన్ ధర 320 రూపాయలు పలుకుతోంది. దీంతో మాంస ప్రియులు సండే రోజును కూడా మనస్ఫూర్తిగా చికెన్ తినలేని పరిస్థితి ఉందని మండిపడుతున్నారు. కిలో కొనే చోట అర కిలో తీసుకుని దాంతోనే సంతృప్తి పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 1న కేజీ చికెన్ ధర చూస్తే సుమారు 150 రూపాయలు ఉంటే ప్రస్తుతం 320 రూపాయలు దాటిపోయింది. బ్రాయిలర్ చికెన్ ఇప్పుడు రికార్డు స్థాయిలో పలుకుతూ ఉండడం మాంస ప్రియులను నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా చికెన్ ధరలు 350 రూపాయల వరకు చేరుకున్నాయి. ఫలితంగా చికెన్ అంటేనే మాంస ప్రియులు అమ్మో అంటున్నారు. రేట్ల ఎఫెక్ట్ తో కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. మరికొద్ది రోజులు కూడా ఇలాంటి పరిస్థితులే ఉండొచ్చని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక వాతావరణంలో మార్పుల కారణంగా కోడి పిల్లలు చనిపోతాయని, చికెన్ ధరలు పెరగడానికి ఇదొక కారణమని వ్యాపారులు చెప్తున్నారు. కోళ్ల దానా రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయిందని, ఇవి కూడా ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. ఏటా సమ్మర్లో చికెన్ మటన్ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఇదే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులు కోడి మాంసం కొనుగోలు పరిణామాన్ని తగ్గిస్తున్నారు. వేసవి కాలంలో కోళ్ల మరణాలు సాధారణమే, కానీ ఈసారి మాత్రం ఎక్కువ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కోళ్లను ఎండవేడిం నుంచి కాపాడేందుకు నీళ్లు చల్లుతూ ఆ చుట్టుపక్కల వాతావరణం చల్లబరిచే ప్రయత్నాలు చేస్తున్నా కూడా పెద్దగా ఫలితం లేదని అంటున్నారు. అలాగే ఎండల దెబ్బకు కోళ్లు సరిగా ఆహారం తీసుకోవడం లేదు. దీంతో కోడి బరువు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఫలితంగా మాంసం ఉత్పత్తిపై ప్రభావం పడుతుందంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కోళ్ల పెంపకంపై కూడా భారీగా ప్రభావం చూపుతున్నాయి. దీంతో మార్కెట్లో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ ప్రియులు ఈ ధరలు చూసి షాక్ అవుతున్నారు. చికెన్ ముక్కలు తినాలన్నా జేబుకు చిల్లు తప్పడం లేదని చెబుతున్నారు. ఇక సహజంగా వేసవిలో కోడి మాంసం రేట్లు అధికంగా ఉంటాయి. వేసవిలో కోడి మాంసం ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ధరలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు తెలిపారు. అయితే నైరుతి ఋతుపవనాల మందగమనం చివరకు చికెన్ ధరలపైన కూడా ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.